ఉత్తమం లేవియా కాండము 19వ అధికారం 19వ అధ్యాయము 2వ వచనతే వాసిక కేటకొలుగు 2వ వాక్యము చదువుమని అడుగుచున్నాం మీరు పరిశుద్ధులై ఉండవలెను మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను ఆమేన్ హల్లెలూయా 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 ఎల్లార కై తోకి చెల్లుంగ హల్లెలూయా హల్లెలూయా ఆండవర్ చెల్లుగరార్ ప్రభు చెప్పుచున్నాడు నాన్ పరిశుద్ధ నేను పరిశుద్ధుడను నల్ల గమనికిను నాన్ పరిశుద్ధ బా గమనించ నేను పరిశుద్ధుడను మీరు మీరును ఎనకేట పరిశుద్ధమాయిరుంగ నాకు తగిన పరిశుద్ధుడగా ఉండండి మన ఆండవర్ ఎప్పటి పట్టవర్ ప్రభువైన యేసుక్రీస్తు ఏ రకంగా కలిగిన వారు ప్రభు సన్నిధిలో మనం యథార్థముగా ఉత్తమంగా ఉండాలి ప్రభు అయిన యేసుకు చెప్పుచున్నాడు నేను పరిశుద్ధుడను హల్లెలూయా మీరును ఏ రకంగా ఉండాలి పరిశుద్ధముగా ఉండవలెను పరిశుద్ధత అనగానేమి పరిశుద్ధతను బట్టి నువ్వు గ్రహించి ఉన్నావా పేతురు చెప్పబడినది ఒకటవ పేతురు ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వాక్యము చదవండి ఒకటి పేతురు ఒకటి తొమ్మిది ఇంగే పాత్రం ఇక్కడ మనం చూస్తున్నాం ఇంద పరిశుద్ధతే పట్టి పేదరు మిగవం తెలివా ఏదిరికరా ఈ పరిశుద్ధతను బట్టి పేతురు గారు చాలా చక్కగా రాయబడి ఉన్నది ఇంద పరిశుద్ధతే నాం అరిందుకొల్ల వేండు ఈ పరిశుద్ధతను మనం గ్రహించి ఉండాలి నాం అరిందుకొల్లనుది మాత్రమే లే మనం గ్రహించేది మాత్రము కాదు అదన్బడి నడక దాని ప్రకారము నడుచుటకు మనం పరిశుద్ధతకు అప్పగొడక వేండు మనం పరిశుద్ధతకు మనమును మనం అప్పగించుకొనవలెను 16వ వసంత వాసింగ நமது நிமித்தமே இவைகளை தெரிவித்தார் என்று அவர்களுக்கு வெளியாக்கப்பட்டது வெளியாக்கப்பட்டது ஹல்லேலூயா 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 அதற்கே பரலோகத்திலிருந்து அனுப்பப்பட்ட பரிசுத்த ஆவியினாலே பரலோகத்திலிருந்து அனுப்பப்பட்ட பரிசுத்த ஆவியினாலே ஆவியினாலே உங்களுக்கு சுவிசேஷத்தை பிரசங்கித்தவர்களை கொண்டு உங்களுக்கு சுவிசேஷத்தை பிரசங்கித்தவர்களை கொண்டு இவைகள் இப்பொழுது உங்களுக்கு அறிவிக்கப்பட்ட உங்களுக்கு அறிவிக்கப்பட்டு வருகிறது இவைகளை உற்று பார்க்க தேவ தூதரும் ஆசியா இருக்கிறார்கள் ஆகையால் நீங்கள் உங்கள் மனதின் அறையை கட்டி கொண்டு தெளிந்த புத்தியுள்ளவர்களாய் இருந்து இயேசு கிறிஸ்து வெளிப்படும் போது உங்களுக்கு அளிக்கப்பட்ட கிருபையின் மேல் பூரண நம்பிக்கையுள்ளவர்களாய் இருங்கள் நீங்கள் முன்னே உங்கள் அறியாமையினாலே கொண்டிருந்த இச்சைகளின்படி இனி நடவாமல் கீழ்படுகிற பிள்ளைகளாக உங்களை அழைத்தவர் பரிசுத்தராயிருக்கிறது போல நீங்களும் உங்கள் நடத்தைகள் எல்லாவற்றிலேயும் பரிசுத்தராயிருங்கள் இப்ப இப்படி சதுமா 14 நிமிஷம் పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోర్చున్నారు కాబట్టి మీ మనస్సు నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గల వారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు నేను పరిశుద్ధ
పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియమణులే ప్రియమైన వారలారా, ఇంద వార్తగలే కేక ఈ వాక్యమును విని పరలోకతిలిరుంది పరలోకము నుండి దేవ దూతలు కూడా గవనమై కేటారు. వారు చాలా చక్కగా విన్నారు. హల్లెలూయా హల్లెలూయా. యార్ కేటార్గల్? ఎవరు విన్నారు? దేవ దూతర్గల్. దేవ దూతలు విన్నారు. అంగరింద ఇంద వార్తే కేటార్గల్. అక్కడ నుండి వాక్యాన్ని వాళ్ళు విన్నారు. ఇంగే ఎన్నె చెప్పబడ్డది, ఇక్కడ ఏమి రాయబడినది? నాన్ పరిశుద్ధ, నేను పరిశుద్ధుడను, మీరులం మీరు కూడాను, ఎనకేట పరిశుద్ధములైరుంగ, నాకు తగిన పరిశుద్ధుడగా కలిగి ఉండడి. ఆదియామం ఆదికాండము ఆదికాండము 35వ అధికారతికి శీఘ్రవాంగ. ఆదికాండము 35వ అధ్యాయము తంత్రగా రండి. ఒన్నలందు శీఘ్ర వాసింగ. ఒకటి నుంచి. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్లి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన ఎద్దునున్న వారందరితోనూ మీ ఎద్దునున్న అన్య దేవతలను పారివేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళదుము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్లిన మార్గమున నాకు తోడయ్యుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టదనని చెప్పెను. చాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంగే నాం పార్కరో, ఇక్కడ మనం చూస్తున్నాం, ఆండవర్ ప్రభువైన యేసుక్రీస్తు యాకోబుకు మున్కొటే చెల్లిరుందా, యాకోబుకు ముందుగానే చెప్పి ఉన్నారు. అంగే యాకోబు పొరుతన పెన్నికొండా, అక్కడ యాకోబు ప్రతిష్ట చేసబడి ఉన్నాడు. నాన్ పోగ్ర మార్కతలే, నేను వెళ్ళే మార్గములో ఎన్నై కాపాడి, నన్ను కాపాడి, ఎనకు ఎంత విధమైన కొరవిల్లామ, నాకు ఏ కొరత లేకుండా, ఎనకు ఉన్న ఆహారము, నాకు తినుటకు ఆహారమును, ఎనకు తరితుగొల్ల వస్త్రము, నేను వేసుకొనుటకు వస్త్రమును, ఎనకు తంది, నాకు ఇచ్చి, ఎన్నై మీండుంద దేశముకు, మరలా తిరిగి స్వదేశమునకు క్షేమమై కొండువరవారా, క్షేమముగా తీసుకుని వచ్చినట్టయితే నా నిందడతల ఆలయతి కట్టువే, నేను ఇక్కడ మందిరమును కట్టుదును. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆనా యాకోబు మరణపోను, ఆయన యాకోబు దీనిని మర్చిపోయారు. యాకోబు మరణపోను, యాకోబు దీనిని మర్చిపోయారు. ఇంతకి అనేక పొరుతనే చేదుకొలుగురార్గల్. ఈ దిన మంది అనేక కూడా తన వాగ్దానం ఇచ్చి పొరుతని చేసుకుని మొక్కుబడి చేసుకుని నెరవేర్చవది కడియాలి, దాన్ని నెరవేర్చే వారు లేదు. అవర్లకు అంత దాహం కడియాలి, దాని మీద వారికి ఆ దాహం లేదు. అప్పుడే యాకోపం చేద్దాం. యాకోపుడు ఆ రీతిగానే చేశారు. ఇప్పుడు యాకోపుడు ఆండవర్ పేసుకురా, ఇప్పుడు యాకోపుతో ప్రభు యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఎన్న పేసుకురా, ఏమి మాట్లాడుచున్నారు? నీ ఎళ్ళింది, నీవు లేచి ఎంగి పో, ఎక్కడికి పోయో? బెత్తేలుకు పో, బెత్తేలుకు పో ఉండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎక్కడికి పోవో? ఇదకు మున్నదా నాం కేటో, ఇంతకు ముందు మనం అడిగినాము. దావీదు సొల్లుగరా, దావీదు చెప్తున్నాడు, కట్టుడి ఆలయతుకు పోవో వారంగల్ ఎందు సొల్లుం. ప్రభు యొక్క మందిరముకు వెళ్దామని చెప్పేటప్పుడు మగచ్చియా, నేను సంతోషించినా. హల్లెలూయా హల్లెలూయా. ఇందుకి ఆరాధన, ఈ ఆరాధన కట్టుడి పంది ప్రభు బల్ల, ఎప్పుడు నాన్ దేవి వీటికి పోవేను, ఎప్పుడు ప్రభు ఇంటికి నేను వెళ్ళదుము, కుటుంబమాయి పో, కుటుంబముతో వెళ్ళి ఎప్పుడు నాన్ తోదుకొల్లువే, ప్రభుని ఎప్పుడు నేను ఆరాధించుకుందును, పందిల పంగు పెరు, ఎప్పుడు ప్రభు బల్ల పాల పంచుకుందును. ఇప్పటి పట్టవరు ఆ దాహం, ఇటువంటి దాహము ఇంటికి ఇరుకిన విశ్వాసులకుళ్ళే இல்லை. ఇప్పుడు ఉన్నటి విశ్వాసులు ఇటువంటి దాహము లేదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సత్యమసల్ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, మీ నోరు తెరవండి, దేవుని గణపండి, దేవుని గణపరచండి. ఇప్పుడు యాకోబు, ఇప్పుడు యాకోబు ఎళ్ళింది, లేచి ఎంగ పోగరాన్, ఎక్కడికి పోచున్నాడు? బెత్తేలుకు పోగరాన, బెత్తేలుకు పోచున్నాడు. ఎప్పటి పోరా వాడు? ఏ రకంగా పోచున్నాడు? ఏ రకంగా పోచున్నాడు సొల్లుంగ. అద్దెముట్టడమా, అవ ఎప్పటి పోరా వారు? ఏ రకంగా పోచున్నాడు? తన కుటుంబమాయి పోరా, కుటుంబముగా పోచున్నాడు. కుటుంబం, మీరు కుటుంబముగా వచ్చి ఉన్నారా? ఒకరు సోరాకను, ఒకరు ఆహారం వండాలి, ఇంకొకరు కవాబు చేయాలి, ఒకరు తుణి తోకిన, ఇంకొకరు బట్టలు ఉతకాలి, ఇంకొకటి లోకరీతి అయిన కార్యము మాట్లాడే, నేను మాత్రం తల చూపించి వస్తాను. అదిదా ఇంకా నాటక దీనికి, అదిదా ఇక్కడ మన మందిరంలో జరుగుతున్నది. యాకోబు పారంగ, యాకోబును అవన్ కుటుంబం మాత్రమల్లే, వారు కుటుంబం మాత్రము కాదు, వేలే చేయగలవారు, వారు వారి దగ్గర పని చేసే వేలయాట్కల్, ఆ యొక్క పని మనుషులు, అవన్న ఇడతల అడిమియారికరవర్, వారి దగ్గర బానిసగా ఉన్నవారు, ఎల్లారు మేందారు, అందరూ లేచి హల్లెలూయా హల్లెలూయా. ఏపుదలే దేవుని కట్టలిట్టా, పరిశుద్ధాత్మ ఏపుదలను ప్రభు ఇచ్చాడు. అరిమియాన దేవుని పిల్లి, ప్రియమైన దేవుని కుమారులారా, కుటుంబతల ఏపుదలు వరవేణమన్నా, మీ యొక్క కుటుంబములో ఆశీర్వాదము
రావాలంటే ఏందిరి మీరు లెవ్వాలి ఏందిరి లెవ్వవలెను దేవుని వాక్యం దేవుని వాక్యాన్ని విను ఇంకే వారు ఏం చేశారు ఇక్కడ వారు ఏం చేస్తున్నారు రెండో వాక్యం రెండో వాక్యం పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని ఆమేన్ హల్లెలూయా అట్నా ఉన్నమా హల్లెలూయా హల్లెలూయా ఇంగే ఎన్న నడకరు తమిళ అంద వస్తుంద మాత్రం అప్పుడు యాకోబు తన్ వీటారయం తన్ వీటారయం తన్నోడు కూడ ఇంద మత్త అనేవరి నోకి తన్నోడు కూడ ఇంద మత్త అనేవరి నోకి ఉంగలిడతిల్ ఇరికర ఉంగలిడతిల్ ఇరికర అన్య దైవంగలే విలకి పోటు అన్య దైవంగలే ఎన్న చేయవేండు విలకి పోటు విలకి పోడవేండు హల్లెలూయా హల్లెలూయా అప్పుడే ఇరుంగ అట్నే ఉండండి అలాగే ఉండండి అలాగే ఉండండి యెషయా గ్రంథము యెషయా గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయము పన్నెండు నుంచి చదవండి తొందరగా యేసయ్య మూడు పన్నెండు ప్రజల విషయమై నేనేమందును బాలురు పదహారు నుంచి చదవండి పదహారు నుంచి మరియు యెహోవా సెలవిచ్చినది ఏమనగా మరియు యెహోవా సెలవిచ్చింది ఏమనగా సియోను కుమార్తెలు ఎవరు సియోను సియోను కుమార్తెలు బాగా వినండి అమ్మా మీరెవరు సియోన్ కుమార్తెలా సాతాన్ కుమార్తెలా సియోన్ కుమార్తెలంతా కుమార్తెలు చేయొద్దండి సియోన్ కుమార్తెలందరూ చేయండి సియోన్ కుమార్తెలు ఇంకా నువ్వు సియోన్ కుమార్తె కాలేదు అందుకే నీకు ధైర్యం రాలేదు సియోన్ కుమార్తెలు గర్విష్ఠురాన్రై ఎట గర్విష్ఠురాన్రై మెడ చాచి నడుచుచు నడుచుచు ఎట నడుస్తారంట సియోన్ కుమార్తెలే మెడ చాచి నేనే రాచున్నాను ఓర చూపులు చూచుచు ఏం చూపు ఓర చూపు చూస్తావే సియోన్ కుమార్తె నీకు అవసరమా ఉనికి వేండుమా నీకు ఇది అవసరమా తమిళ ఆటం ఉండమా తమిళ சியோன் குமார்த்திகள் அகந்தையா இருந்து அகந்தையா இருந்து அகந்த அகந்த கர்விஷ்டு அகந்த கர்வமு கழுத்தை நெரித்து நடந்து ஒருத்தர் பார்த்தாங்கள இப்படி முறுக்கிறது கண்களால் மறுட்டி பார்த்து மறுக்கிறது கண்ணில பேசுறது கொஞ்சம் பேரு ஒய்யாரமாய் நடந்து நடக்கிறது ஒய்யாரமாய் தங்கள் கால்களில் சிலம்பு ஒலிக்க திரிகிறார்கள் அமேன் எப்படி எப்படி நடக்கிறாங்க இரக்கங்கள் நடுஸ்தாரோ தெலுங்குல சொல்லுமா தெலுங்குல சொல்லு சியோன் సియోను కుమార్తెలు గర్విష్ఠురాన్రై మెడచాచి నడుచుచు మెడచాచి నడుచుచు ఓరచూపులు చూచుచు ఓరచూపులు చూచు కులుకుతో నడుచుచు కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు గజ్జలు కట్టుకొని మ్రోగించుచున్నారు కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును ఆమేన్ హల్లెలూయా యానెత్తి నడినెత్తి యెహోవా వారి మానములను బయలుపరచును వారు మానములను బయలుపరిచి ఆ దినమున యెహోవా గల్లుగల్లుమను గల్లుగల్లుమను వారి పాదభూషణములను పాదభూషణములను సూర్యబింబ భూషణములను చంద్రవంకల భూషణములను కర్ణ భూషణములను కడియములను నాణ్యమైన ముసుగులను కుల్లాయిలను కాళ్ళ గొలుసులను వడ్డానములను పరిమళ ద్రవ్యపు భరిణలను రక్షరేకుల ఉంగరములను ముక్కు కమ్మలను ఉత్సవ వస్త్రములను ఉత్తరీయములను పైటలను సంచులను చేతి అద్దములను సన్నపునారతో చేసిన ముసుగులను పొగాలను సాలువలను తీసివేయును సియోన్ కుమార్తెలను ఉచ్చందలై మానత్తి కొలిగిపోరార్ அன்னாலிலே ஆண்டவர் அவருடைய ஆபரணங்கள் ஆகிய அவர்கள் ஆபரணங்கள் ஆகிய சிலம்புகளையும் சிலம்புகள் சுட்டிகளையும் பிரசிந்தாக்களையும் ஆரங்களையும் ஆரங்கள் அஸ்த கடகங்களையும் தலைமுக்காடுகளையும் சீராபூஷணங்கள் சீராபூஷணங்கள் பாதரசங்களையும் பாதரசங்கள் மார்க்கச்சைகளையும் சுகந்த பரணிகளையும் தாய்த்துகளையும் மோதிரங்களையும் மூக்குத்திகளையும் வினோத வஸ்திரங்களையும் சால்வைகளையும் சால்வைகள் போர்வைகளையும் போர்வைகளையும் குப்பிகளையும் கண்ணாடிகளையும் சல்லாக்களையும் சல்லாக்களையும்
துல்லாக்களையும் துப்பட்டாக்களையும் உரிந்து போடுவார் உரித்து போடுவார் அல்லேலூயா 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 நீ பரிசுத்தம் இல்லாமல் வாழ்வாயானால் நீ பரிசுத்தம் இல்லாக ஜீவించినట్లయితే இவெல்லாவற்றையும் உரித்து போடுவார் இவன்னினு பிரபு தீசி வேస్తார் அல்லேலூயா 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 1 தீமோத்தேயு 1 தீமோத்தி 2వ அதிகாரம் 2వ அத்தியாயம் 9 சீக்கிர வாசிங்க 9 నుండి చదవండి சீக்கிர சீக்கிர అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారయు మళ్ళీ సదుమా మళ్ళీ మరియు స్త్రీలను మరియు స్త్రీలు అనుకువయు అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి స్వస్థ బుద్ధి గలవారగా ఉండి తగు మాత్రపు వస్త్రములు తగు మాత్రమైన వస్త్రము చేతనే గాని జడలతో నైనను బంగారముతో నైనను ముత్యములతో నైనను మిగులు వెలుగల వస్త్రములతో నైనను అలంకరించుకొనక అలంకరించుకుంటట దైవ భక్తి గల వారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను ఆమేన్ తమల్ల మైరి పిన్నదలు పిన్నదలలావదు పొన్నినలావదు ముత్తుగలినాలావదు విలేరపెట్ట వస్త్రతినాలావదు తంగల అలంకరియామల్ అలంకరియామల్ తగుదియాన వస్త్రతినాలం నానతినాలం తెలుంద బుద్ధినాలం దేవ బుద్ధిలుగలెంద్రు సొల్లికొల్గర స్త్రీలకు ఏటపడియే నర్క్రీగలినాలం తంగల అలంకరిక వేండు ఆమేన్ ఎప్పుడు అలంకరికన ఆండుడి పిల్లగల్ ఏ రకంగా ప్రభు పెట్ల వస్త్రము ధరించుకోవాలను సియోను కుమార్తెగల్ సియోను కుమార్తెలు కొంచెం వేరే కొంతమంది వాట్సాప్ లే వాట్సాప్ లో అలగలగా చాలా స్టైల్ స్టైల్ గా పెడతా ఉంటారు మీ యొక్క ముఖాన్ని ఆ గజ్జి వచ్చిన కుక్క కూడా మిమ్మల్ని చూడదు 24 గంటలు కుక్క ఏ రకంగా గజ్జిని గీలుకుంటుందో అయినా అంత సెల్ ఫోన్ ఎవరు కనుగొచ్చానో ఆ యొక్క సెల్ ఫోన్ ఎవరు కనుగొన్నారో నాశనమా పోనో నాశనమా పోవాలి అదే నీ ఎప్పుడు వైకరే దాంట్లో మీరు ఏ రకంగా పెడతా ఉన్నావు నీ పళ్ళ వెళకరదు ఇల్ల ఉదయం లేస్తే నువ్వు పళ్ళు తోమటం లేదు అయినను ఏ రకంగా మీరు అలంకరించి అందులో పెడుతూ ఉంటారు ఆ రకంగా ఫోజ్ ఇస్తూ ఉంటారు ప్రభువు నేనేం చేస్తూ ఉంటారు ఈ యొక్క తల నుండి వెంట్రుకలను గుండు కొట్టిస్తారు పరిశుద్ధం ఇల్లామల్ వాళ్ళయానా పరిశుద్ధం లేకపోతే జీవించినట్టయితే ఉరించుడు అన్ని ప్రభువైన యేసుకు తీసేస్తారు ఎల్లాతే ఉరించుడు అన్ని తీసేస్తారు 1 పేతురు 3వ అధికారం 1 పేతురు 3వ అధ్యాయం ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించినడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడను మాట 1 తిమోతేయమా ఉండి ఎవరికి లోబడి ఉండాలా మళ్ళీ చదువుమా అట్టివల్లి సిరిలారా యా పురుషులతో మీ సొంత పురుషులు సియన్ కుమార్తె బాగా విను అట్టయితే ఆ కాలంలోనే అప్పుడు ఆ రకంగా ఉన్నట్టయితే ఆ కాలంలోనే ఏ రకంగా ఉండుంటారు ఆ దాన్ని ఇక్కడ రాసి ఉన్నారు నీ ఆండుడి పిల్లని చెప్పి నువ్వు ప్రభు అయిన కుమారులను చెప్పి తన్నీళ్ళు మునిగి నీటిలో మునిగి బాప్తిస్తం పొంది ఉండే జీవియం నీ యొక్క జీవితము ఎప్పుడు ఏ రకంగా ఉన్నది పురుషునికి ద్రోహం చేయగరాయా నీ యొక్క భార్యకు ద్రోహం చేస్తున్నావా పురుషునికి రోగమాన కార్యం చేసుకుంటూ ఇరుకరాయా నీ యొక్క భర్తకు ద్రోహం చేస్తున్నావా ఉన్ మనవికి నీ ద్రోహం చేసుకుంటున్నారా ఒక భార్యకు నువ్వు ద్రోహం చేసి ఉన్నావా వసనత కేల్ వాక్యమును విను ఎండకి ఒప్పగడు ఈ దినమే మీరు అప్పగించుకోండి ఒప్పగడితే కత్తుడి పంతికి వా నువ్వు అప్పగించుకుని ప్రభు బల్లకు రండి నీ ఇప్పటి పట్ట కార్యతో చేసుకోండి ఇటువంటి కార్యము చేస్తూ ఉండి పంతికి నీ తగిది కడియా ఈ యొక్క ప్రభు బల్లకు నువ్వు యోగ్యత కాదు హల్లెలూయా 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 మళ్ళపడింగ అందపడి మనవిగలే కీపడిందిరుగల్ సొంత భర్తకు వాడకు పురుషుని కల్ల వాడకు భర్తకు కాదు ఆండర్ పేసుకున్నారు సుయేష్మైన పేసు ప్రభు మాట్లాడవచ్చున్నారు అప్పుడు అప్పుడు அவைகளில் யாராவது திருவசனத்திற்கு கீழ்ப்படியாதவர்களாய் இருந்தால் இருந்தால் பயபக்தியோடு கூடிய உங்கள் கற்புள்ள நடக்கையை அவர்கள் பார்த்து போதனையின்றி மனைவிகளின் நடக்கையினாலே ஆதாயப்படுத்திக் ஆதாயப்படுத்தி கொள்வார்கள் அல்லேலூயா அல்லேலூயா எப்படி எப்படி
దేవుని వార్తేనాల్ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి అర్మియాన దేవుడి పిల్లే ప్రియమైన దేవుని కుమారులారా సియోను కుమార్తె సియోను కుమార్తెలారా దేవుని పిల్లే దేవుని కుమారులారా ఉన్నై ఆదాయపడతవేణమెండు నిన్ను ఆదాయపరచాలని వస్త్ర ధరించుకోవాలను యాకోబ కార్యాన్ని చూస్తాము వారు ఏం చేస్తారు బలిపీఠం దగ్గరికి వచ్చి ఏం చేస్తారు నోరు తెరవండి వారు బలిపీఠం దగ్గరకు వచ్చి వారు ఏం చేస్తారు ఇక్కడ అన్ని దేవతలను తీసి వచ్చితే మీరు ప్రభు బలిలో పాలు పంచుకోవాలేను మందరం నీ చేతిలో ఉంటుంది ఉంగరము ఉనికి వలిపి వర కాపు నీ యొక్క మూర్చ వచ్చేది నీ దగ్గర ఏమో ఉంది ఎవరుస్తా ఎవరు రాలు పంతికి నీ తగిది ఆరక వేడమంటా పంతికి నువ్వు యోగ్యతగా ఉండాలంటే నీ అదే అణిందుకోండి ఇదిలో నీ సేరాదే దాన్ని ధరించుకొని ఇందులో నీవు పాలు పంచుకోవద్దు పేద పట్టణం ఇలా చెప్పబడినది యెహోషువా 3:5 మీరు చదివినట్టయితే తొందరగా చదవండి యెహోషువా 3:5 యెహోషువాయిన పుస్తకం 3:5 యెహోషువా అడగట్టుగా తెరల లేదమ్మా 3:5 నేడు యెహోషువా జనాలను నోకి ఉంగలి పరిశుద్ధ పన్నికొల్లుంగ ఏం పన్నుంగ పరిశుద్ధ పన్నికొల్లుంగ తెలుగులమ్మా మరియు యెహోషువా రేపు యెహోవా మధ్య మీ పెద్ద అద్భుత కార్యములు చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకొనిడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మను మీరు పరిశుద్ధ పరచుకునడని ఇప్పుడు తీసి బయట ఎయ్యాలా హల్లెలూయా వారు తీసినారా లేదా అవంగ తీసినారా లేరా ఎక్కడ వచ్చి అవన్నీ తీసారు ఎక్కడ వచ్చి అవన్నీ బలిపీఠం దగ్గరకు వచ్చి అన్ని తీసేశారు ఇక్కడ ప్రియమైన యవనస్తుడా అర్మియాన దేవుని పెళ్లి ప్రియమైన దేవుని కుమారులారా తీర్మానం పండుగ మీరు తీర్మానించండి ఇప్పుడే నీ కైటకి తీర్మానం పండుగ ఇప్పుడే మీరు తీసుకు తీర్మానించండి వాసి మీరు ఇంట్లో వెళ్లి చదివండి దేవుని వార్త వాసి దేవుని యొక్క వాక్యాన్ని చదవండి నీ ఆండుడి రాజ్యత్తుకు వారసియాయ్ మార వేణమెన్రా దేవుని యొక్క రాజ్యములకు వారసుడుగా మారాలంటే నీ దేవుని పిల్ల ఎండ్రు మట్టులకు కానపడ వేణమెన్రా దేవుని యొక్క కుమారుని ఇతరులు చూడాలనుకుంటే ఉన్నై నీ పరిశుద్ధ మణికో నిన్ను నీవు పరిశుద్ధ పరచుకొనిడి ఇది ఉన్నై రక్షికాది ఇది నిన్ను రక్షించదు ప్రియమాళ్ళే ప్రియమైన వారలారా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనము గొప్పగా ఆయన ఏర్పరచుకున్నాడు మీరు సాధారణమైన ఆ యొక్క ముక్కు పుల్లకు బానిసగా ఉన్నావు పనికిరాని ఉగ్గరానికి నువ్వు బానిసగా ఉంటున్నావు ప్రియమైన వాళ్ళారా దానికి నువ్వు బానిసగా ఉన్నావు ఆండోడి వార్తకి అడిమేళ్ళే ప్రభు యొక్క మాటలకు నువ్వు బానిస కాలేదు ఆండవరి పెరియవరా ప్రభు అయిన యేసుక్రీస్తు గొప్పవారా మోదరం పెరిదా నీ యొక్క ఉంగరము గొప్పదా నీ అణితుకుంటున్న మోదరం రక్షికమా నువ్వు ధరించుకున్న యొక్క రుంగము నిన్ను రక్షిస్తుందా కమ్మలు రక్షికమా నీ యొక్క కమ్మలు రక్షిస్తుందా ఒక్కటి రక్షికమా నీ యొక్క ముక్కు పుల్ల నిన్ను రక్షిస్తుందా గొలుసు రక్షికమా కాలు గజ్జలు నిన్ను రక్షిస్తుందా రక్షితవరా ఆండవ రక్షించేవారు ఆయన జీవన నీకు ఇచ్చారు ఆయన నువ్వు అప్పగించుకోను ఇంద్రకి పరిశుద్ధమా ఈ దినం నువ్వు పరిశుద్ధముగా ఉన్నా రేపు మీ దినమున అద్భుతం అద్భుతములు చేయబోతు ఈ సంవత్సరంలో అద్భుతం చేయవేణమెన్రాల్ అద్భుతము చేయాలంటే కుటుంబత్తే కట్టి ఏడిపోవేణమెన్రాల్ కుటుంబాన్ని కట్టి కాపాడాలంటే మన విరుపంగా నెరవేరవేణమెన్రాల్ మనసు యొక్క ఆలోచన నెరవేరాలి యోచనగల్ వెట్టిగర వెట్టి పెరవేణమెన్రాల్ ఆలోచన విజయము పొందాలంటే ఆండవర్ సొల్లపడి జీవిపోయా ప్రభు చెప్పే ప్రకారం జీవించినట్టయితే నీ అప్పటి చెయ్య మనదిల్లామె ఇరిపోయా ఆ రకంగా చేయలేక నీకు మనసు లేకపోతే నీ యొక్క తలను ఆయన గుండు కొడతాడు
ఉన్ తలయే మట్టయాకువా నీ యొక్క తలను గుండు గీజేస్తాడని చెప్తాంది ఉన్ ముచ్చదలే మట్టయాకువా నీ యొక్క తల భాగాన నేను గుండును తీసేస్తాడు ఎల్లతిని పిడుంగువా అన్ని తీసివేస్తాడు ఇట్లా పోయి వాసి ఇంట్లో వెళ్లి చదవండి యెషయా 3వ అధికారం యెషయా 3వ అధ్యాయాన్ని 16వ వసనంతో పోయి వాసి 16వ వాక్యాన్ని మీరు చదవండి 1తిమోతి 2వ అధికారం 1తిమోతి 2వ అధ్యాయము 16లంత పోయి వాసి 16 నుండి ఇంట్లో చదవండి 1పేదరు 3వ అధికారం 1పేదరు 3వ అధ్యాయము 1లంత వాసి మన ప్రభు ఈ రకంగా చేతులకు వేసుకొని ఉన్నారా ఉంగరం వేసుకొని ఉన్నారా అయ్యగారు చెప్పండి ఎవరుస్తుడా ఆ యొక్క వీధిలో అమ్ముతూ ఉంటాడు స్టీలు అందులో మీరు తగిలించుకుంటారు అందులో నీకు అందం ఉన్నదా యేసు అడగొల్లవే యేసు ప్రేమ కలిగిన వాడు ఆయన సుందరవంతుడు యేసు వైపోల అడగొల్లూర్ యారు మిల్లై పూవిలే ఇదివరై కండదిల్లై కాణ్బదు మిల్లై యేసు వైపోల అడగొల్లూ మీ యొక్క చేతిలో ముక్కులో ఉంటే అది బంగారం మట్టి అమ్మగారు చెప్పండి ఎవరెవరు ధరించుకున్నారని అయ్యగారు అమ్మగారు చెప్పండి నీ చేతిలో నీ యొక్క అన్నిట్లో ఉంటుంటే అది బంగారం మన్నా చెప్పండి సమాధానం లేదా ఆ మట్టి ఎక్కడి నుంచి తీసింది తీయబడింది మన్ని కాదు మాణిక్యత విక్కాదు నీ యొక్క మట్టి కొరకు ఆ యొక్క మాణిక్యాన్ని వదిలిపెట్టకండి దేవుడు ఆయన సుందరవంతుడు ఆయన సుందరవంతుడు ఆయన ధరించుకునండి ఆ యేసయ్యని ధరించుకునండి ధరించుకునండి సైతాను చూడు ఆ యొక్క మాటను మూసిస్తున్నాడు రాకుండా నువ్వు దాన్ని వేసుకుంటూ ఉండండి నేను మీతో ఉంటాను సైతాను చెప్తున్నాడు ఇంకా ఇంటికి వెళ్ళి ఇంకా రకరకంగా సెల్ ఫోన్లో ఫోన్లు ఇవ్వండి వాడు మాట్లాడుతూ ఉన్నాడా లేదా లేలియా నేను పరిశుద్ధుడును మన ప్రభువైన యేసు పరిశుద్ధ కలిగిన వాడు ఆయన మనం ఆరాధించుచున్నాం దేవుని జనంగమా మీకు బంగారం అవసరము వెళ్ళి తేవై ఆ వెండి అవసరము అన్ని అవసరము అది వంది ఇంకే ఇంకే పోడాలి ఆయన ఇక్కడ అక్కడ ధరించుకునండి మీకు తేవై అది నీకు అవసరము అబ్రహాము కొడతారు అబ్రహాము ఇచ్చాడు ఇస్సాకు కొడతారు ఇస్సాకు ఇచ్చారు యాకోబుకు కొడతారు యాకోబు కూడా ఇచ్చారు దావీదుకు కొడతారు దావీదుకు కూడా ఇచ్చారు సాలమోనుకు కొడతారు సాలమోనుకు ఇచ్చారు ఏసయ్య రాజాకు కొడతారు ఏసయ్య రాజాకు ఇచ్చారు యోబుకు కొడతారు యోబుకు ఇచ్చారు పౌలుకు కొడతారు పౌలుకు ఇచ్చారు ఎల్లా కొడతారు అన్ని ఇచ్చారు ఎల్లార్కు కొడతారు అందరికి ఇచ్చారు హల్లెలూయా హల్లెలూయా ఎల్లారడతల ఉన్నది అన్ని ఉన్నది లోకంలో కోటి శ్రుతి ఎవరు లేరు లేదు ఇంకా రానాయకుడు రారు కాలంలో పౌల వలె చదివినంటి వారు ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ ఎవరు లేరు ఇప్పటిపట్ట ఉయర్ంద మనిధి ఇటువంటి గొప్ప వ్యక్తి ఎన్నత కాటిటారు ఆయన దేన్ని చూపించాడు తన వెనుక భాగాన్ని చూపించాడు ఆ యొక్క సిలువ ముందర సంపూర్ణ సువార్త సంగమునకు పోయిస్తున్న యవనస్తులు సంపూర్ణముగా మారాలి
సంపూర్ణంగా మారాలి. నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధుడను. మీరు ఎనికేట పరిశుద్ధ మీరు నాకు తగిన పరిశుద్ధుడుగా మారండి. నమ్మే పరిశుద్ధతకు ఒప్పుకొడుపు మనం పరిశుద్ధతకు అప్పగించుకుందాం. నమ్మే పరిశుద్ధతకు ఒప్పుకొడుపు మనం పరిశుద్ధతకు అప్పగించుకుందాం. పొయ్యాన మాయే నమ్మి ఆ యొక్క అబద్ధమైన లోకమును నమ్మి నమ్ముడే ఆశీర్వాదం నమ్మ ఎందు పోకూడదు. ఆశీర్వాదాన్ని మనం పోగొట్టకూడదు. దేవుని తమ్ముడి వార్తలు ఆశీర్వదించు. దేవుడు తమ మాటను ఆశీర్వదించును గాక.